దానికి మిర్యాలగూడ సభను విజయవంతం చేసినటువంటి బీసీ ప్రజలందరికీ అలాగే ఓసీ పేద వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా కుట్రలు కుతంత్రాలు ఇప్పుడు నిన్న ఒక విషయం బయటికి వచ్చింది. తడకమల్ల విలేజ్ కుసుమ సుదర్శన్ రెడ్డి బీసీ మీటింగ్ కు పోతారా అని సైదుల గౌడు రేణుక అనేటువంటి దంపతులను చితకబాదిందంట. అలాగే కాంపెల్లి గూడెంలో బొడ్రాయి దగ్గర గుండాలను నేసుకపోయి బీసీలు ఒక్కడు మీటింగ్ కు పోయినా సంపేస్తామని అర్ధరాత్రి పూట హల్చల్ చేసిందట. ఓ 37 మందిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఇన్ని చేసినా కూడా ప్రజలు ఆగలే వచ్చిరు. ఎవడైతే మేము బాజప్త బీసీ మీటింగే పెట్టుకోవాలనుకున్నాం, బీసీల హక్కులు మాట్లాడుకోవాలనుకున్నాం, కానీ ఈ చిల్లర వ్యవహారాలు చేసి బీసీల మీద దాడులు చేసి సైదుల గౌడు రేణుక మీద దాడి చేసి ఈ రకమైనటువంటి ఇగో ఇది నెంబర్ ఇస్తా తీసుకో ఈ రకంగా దుర్మార్గంగా దాడులు చేసిన ఒక్కరిని కూడా వదిలిపెట్టం బీసీల తెరవస్తే. ఆ రోజు సభకు పోయే కంటే ముందే నాకు మనవలు స్లిప్ ఇచ్చారు. ఇగో ఈడ ఇట్లా చేసిరు, ఈడ ఇట్లా చేసిరు, ఈడ ఇట్లా చేసిరు, మీదేం పోతుందా బీసీల సభ పెట్టుకుంటే, మీదేం పోతుంది? ఇగో రాలే చూడు, ఇట్లా ఇంకా వెనకటి కాలం లెక్క ఇంకా బెదిరిస్తాం, ఊర్ల పొంటి ఇంకా డామినేట్ చేస్తాం అని అంటే రియాక్షన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. రాలేదని చెప్పు, రియాక్షన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఇక్కడ గతంలో లాగా లేరు బీసీలు. బీసీల్లో సమూలమైన మార్పు వచ్చింది. ఇలా నేనాడ సభలో మాట్లాడిన తర్వాత బీసీ నాయకత్వం అంతా ఎస్ బీసీలమంతా ఒక్కటి కావాలనేటువంటి నిర్ణయానికి రావడంతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటాని ఫిక్స్ చేయాలి. ఈడబ్ల్యూఎస్లో పేద రెడ్లకు, పేద వెలమలకు, పేద బ్రాహ్మణులకు, పేద కోమటోళ్ళకు దక్కాల్సిన రిజర్వేషన్లు దొంగతనంగా ఎత్తుకపోయి వాళ్ళు కాంపిటీషన్లోకి వస్తూ ఉన్నారు. 50 ఎకరాలు ఉన్న భూస్వాములు అని చెప్పి చెప్పడం 100% అది అదే జరిగింది. బలిసినోడికి పోతే ఎట్లా పేదోనికి రావాలి ఆ రిజర్వేషన్ కూడా. ఇవి ఒకవైపు. మిర్యాలగూడ సభ మీ అందరు చూసారు, ఒక మిర్యాలగూడనే కాదు చాలా సభలు పెట్టబోతా ఉన్నాం. నాకు చాలామంది మిత్రులు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, అన్న ఇక్కడ పెడదాం, అన్న అక్కడ పెడదాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం పెట్టుకుంటూ ముంగడి పోదాం. బీసీ రాజకీయ చైతన్య వేదిక నాయకులను సంప్రదించి, అలాగే బీసీ జేఏసీ నాయకులను సంప్రదించి మనం ముందుకు పోవాల్సి ఉంటుంది. పెట్టిండా హలో అమ్మ రేణుక. అమ్మ నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నా. ఎవరు దాడి చేసిరమ్మా మీ మీద? వచ్చేటప్పుడు అరే ఏం మెయింటైన్ చేస్తున్నావు నువ్వు, ఏం చేస్తున్నారా అన్నాడు.
ఎందుకు మరి ఆయనకు అంత కక్ష ఎందుకు ఆయనకు కాదు అంత కక్ష ఎందుకు మరి ఆయనకు ఆయన గతంలో ఒకసారి కూడా అంతే వచ్చింది సార్ ఆయనకి ఏందంటే ఇల్లిడ ఏంది అసలు ఇంత మంది ఏడుకు వస్తారు ఇది ఏంది అని ఆయన కావాలనే వచ్చింది సార్ కారణం అనేది లేదాడ కావాలని వచ్చే చేసింది చేసి నువ్వుకైతే ఇల్లలు కలబడ వెనక ఎనుపు ఉంటది కదా అక్కడ గట్టి గుద్దుకుంది అందుకే ఇక మీరు రాలేకపోయారు క్లీన్ కాదమ్మా ఇప్పుడు నీ నీ ఇంట్లో బాత్రూమ్ బాగాలేకపోతే వచ్చి కడుగుతారా అమ్మ వాళ్ళు ఏమన్నా అంటే నేను అన్నగా సారీ ఇది సంగతి సార్ అని నేను అన్నా అంటే నువ్వు అసలు మందు బంద్ చేయాలన్నాడు మందు బంద్ చేయాలని మందు బంద్ చేస్తారు నాకు మందు సమస్య కాదు నాకు నడిచేదే ఈ నాలుగు రోజులు కనీసం నా ఇల్లు ఏంది బెల్ట్ షాపులు పెడతారా మీరు అట్లా పెట్టకూడదుగా అమ్మ అది పెట్టుకుని పెట్టిరు సార్ అన్నిటి నేను నడుస్తున్నా రెస్టారెంట్లు లేదు లేదు అట్లా పెట్టకూడదు అమ్మ తప్పు అది సరే బంద్ చేస్తానా సార్ నేను అది కూడా అట్లా పెట్టకూడదు తప్పు ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఈ ఇటువంటి ఏది దాబాలలో ఇక్కడిక్కడ పెట్టి ఆ మద్యం అమ్మడం తప్పది నేరము ఇంకొక విషయము మీ సైదుల్ గారు ఉన్నారా ఇవ్వమ్మ సైదుల్ గారికి అది అట్లా చేయకూడదమ్మా తప్పు అట్లా అమ్మకూడదు అట్లా అమ్మకూడదు తప్పు అది నాకు తెలుసులే అమ్మా మీరు మీరు ఏ మీటింగ్కు పోదాం అనుకుంటే ఎందుకు వచ్చి కొట్టిరు అనేది నాకు తెలుసులే కానీ కావాలని వచ్చి కొట్టిరు అందుకే కదా మీరు మీటింగ్కు రాంది సరే సరే ఓకేలేమ్మా నేను మాట్లాడతాలే వాళ్ళు ఈయనే లీడర్ సైదులు ఈయన అందరికి చెప్పొస్తే ఈయన మీద దాడి చేసిండు అట్లా అసలు యాక్చువల్ విషయం ఏంటంటే అది 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 కథ వెనకాల కథ కావాలని పంచాయతీ పెట్టు ఏదో ఒకటి అట్లా గెలిపించుకోవాలి సరే ఏదేమైనప్పటికీ కూడా బీసీ ప్రజలారా ఎక్కడ మీ మీద దాడులు జరిగినా ఎక్కడ ఏం చేసినా వట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు ఊరుకోం కూడా ఇక రెండో విషయం ఏంటంటే ఏలేటి మహేశ్వర రెడ్డి భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడరు అసెంబ్లీలో పదే పదే ఒక మాట చెప్తున్నాడు ముఖ్యమంత్రి మారుతాడు ముఖ్యమంత్రి మారుతాడు అయితే నాకున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఢిల్లీ నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఓ మంత్రి భారతీయ జనతా పార్టీతో టచ్లోకి పోయిండు అనేది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వాన్ని కూల్చి మహారాష్ట్ర ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాల తర్వాత ఈ దుకాణం పెడతారట మహారాష్ట్ర గతంలో ఏక్నాథ్ షిండే అట్లా చేశారు కదా ఆ తర్వాత ఆ ఎన్నికల తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత ఈ దుకాణం పెడతారట ప్రజలు శీర్ష ఇంతకు కడతారు ఇది ప్రజాప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆ మంత్రులు ఎవరైతే టచ్లో ఉన్నారో జాగ్రత్త ఇలా మన ముఖాలు చూసి కాదు రాహుల్ గాంధీ గారి ముఖం చూసి సోనియా గాంధీ గారి మొహం చూసిడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళని నమ్మేసిరు ఓట్లు మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత హమ్ దేగ్లేంగేదర్ అంటారా ఆయన ఎవరో బయటికి రావాలి ఆ మంత్రి ఎవరు టచ్లో ఎవరో బయటికి రావాల్సిందే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాల్సిందే ప్రజాప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర చేస్తున్నది ఎవరు అరే నేను షాక్ అయిపోయినా మూడు రోజుల నుంచి పార్టీలు ఉంటూ మంత్రి పదవి అనుభవిస్తూ కుట్రలు కుతంత్రాలా మళ్ళీ గవర్నమెంట్ కూడా కొడుతుంది చెయ్యి ఏం చేస్తారు
మీ కోసం కాదు ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది ప్రజల కోసం ప్రజల కోసం yes రైట్ సోదరులారా మార్నింగ్ న్యూస్ లో ఇక మల్కాజ్గిరి డేటా చూద్దాం అనుకున్నా గానీ కొద్దిగా కరెక్షన్స్ ఉన్నాయి దాంట్లో దాంట్లో ఆ కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది ఆ డేటా కొద్దిగా తర్వాత సో ఏ మంత్రి టచ్ లో ఉన్నాడు ఏం ఖాతా అనేది తేల్చాల్సిందే ఏలేటి మహేశ్వర రెడ్డి గారు అసలు ఏం జరుగుతా ఉంది నేను కూడా లైట్ తీసుకున్నా మీ మాటల్ని కానీ నాకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇదేదో తేడానే అనిపిస్తా ఉంది ఎవర్ టచ్ లో ఉన్నారు ఇక అలా పేలరు ఎందుకు ఎవర్ టచ్ లో ఉన్నారు వాళ్ళది తేలాల్సిందే రరిగా వెలుగు దినపత్రిక చూసుకుందాం వెలుగు దినపత్రికకు పోయే కంటే ముందు గడప పాపం ఆ కుటుంబము చాలా పేద కుటుంబము డయాలసిస్ అయితా ఉంది ఆ పాపకు ఏదో నర్సింగ్ సీట్ వచ్చింది ఇక మనము అంటే మన చేతనైన కాడికి చేసుకుంటూ పోతా ఉన్నాం కానీ ఇక మనకు స్తోమత ఉన్న వరకు చేసుకుంటూ పోతాం కదా పాపం పేద బిడ్డ ఇట్రా బిడ్డ నానేడి చెప్పులేడి ఇప్పినవరా ఎందుకు ఇప్పుడు చెప్పులు ఎవరు ఇప్పమన్నారు అమ్మరా బిఎస్సి నర్సింగ్ చేయాలని చెప్పి ఈ పాప శ్రీనిధి అరా నీ పేరు శ్రీనిధి వాళ్ళ నాన్న అంజనీయులు వాళ్ళ అమ్మ ఈమె 5 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేసుకుంటా ఉన్నాడు పాపం పేద బిడ్డ ఒక దళిత బిడ్డ ఈ కోర్సు చేయాలంటే పాప దగ్గర డబ్బులు లేవంట దయచేసి ఎవరైనా దాతలు సహకరించమని చెప్పి నా దగ్గరికి వచ్చినారు సో నాకు చేతనైంది నేను చేయగలుగుతా కానీ మీ మీ సహాయం కూడా అవసరం ఉంది ప్రజలారా కాబట్టి ఎంత అయితే బెట దీనికి 50000 అయితే 50000 అయితే చదువుకుంటావా చదువుకుంటా సార్ ఈ ఇయరే అయితదా ఒక సంవత్సరానికి 50000 ఎన్ని సంవత్సరాల కోర్సు 4 ఇయర్స్ సార్ అంటే ఏడాదికి 50000 మొత్తం 2 లక్షలు అయితే ఆహా 4 ఏళ్ళకు అంటే మనకు స్కాలర్షిప్ వస్తది సార్ స్కాలర్షిప్ వస్తది కానీ హాస్టల్ ప్లస్ ల్యాబ్ ఇట్లా కొంచెం ఎక్స్ట్రా చేస్తాను సార్ ప్రైవేట్ కదా అది ఫ్రీ ఉండదంట వాటి కోసం అని చెప్పి కొంచెం పేమెంట్ ఎక్కువ చేస్తారు కానీ ఫీజు మాత్రం గవర్నమెంట్ స్కాలర్షిప్ వాళ్ళే తీసుకుంటారంట మళ్ళీ మనం ఇవి కట్టాలంట సార్ ఓకే మిత్రులారా ఎవరన్నా దయచేసి సహకరించేది ఉంటే నేను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తా నీ నీ ఫోన్ నెంబర్ ఒక 50000 అయితే ఈ బుజ్జి నర్సింగ్ చేస్తది పాపం వాళ్ళ నాయన కూడా 5 సంవత్సరాల నుంచి డయాలసిస్ లో ఉన్నాడు ఆయనకు ఇంకా ఏమీ లేదు ఈ అమ్మ కూలికి పోయి వీళ్ళని జాదాల్సినటువంటి పరిస్థితి కానీ ఈ బిడ్డ చదువుకోవాల్సిన అవసరం ఎట్టైనా ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి సహకరించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నెంబర్ చెప్పేద్దాం 5 7 5 7 5 1 8 నలుగురం బతకాలి ఇంగ్లాల పని చేస్తున్నా గౌడ్ జూనియర్ లా సెకండ్ ఇయర్ చేస్తాను గౌడ్ జూనియర్ కాలేజీలో ఇప్పుడు నువ్వు ఎక్కడ చదువుకున్నావు బిడ్డ నేను ఇన్ని రోజులు సొసైటీనే సార్ 5th టు ఇంటర్ ఎక్కడ ఏ సొసైటీ సోషల్ గురుకుల గురుకుల స్కూల్ పాలకుర్తి సోషల్ వెల్ఫేర్ లా చేసి మళ్ళీ సిఓఈ లో వచ్చింది సార్ ఖమ్మంలో అక్కడ ఇంటర్ చేసిన సార్ ఓకే సరే ఎవరన్నా దాతలు ముందుకు వస్తారని నేను అనుకుంటున్నా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చదువుతావు డోంట్ వరీ ఓకేనా ఓకేనా ఏమన్నా చెప్తావా నాకు కూడా నెలకు 10000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్ ఇంజక్షన్లకు మందులకు నాకు ఒకరికే నెలకు 10000 రూపాయలు అవుతాయి ఇంజక్షన్లు ఐరన్ ఇంజక్షన్లు కిడ్నీ ప్రాబ్లమ్ ఎక్కువ వాటర్ కూడా తాగవులే లేదు సార్ వాటర్ డయాలసిస్ చాలా డేంజర్ సార్ కాళ్ళు సపోర్ట్ ఏడ చేయించుకుంటున్నావు డయాలసిస్ ముత్యా కిడ్నీ సెంటర్ సార్ హనుమకొండ హనుమకొండ ఆఫీస్ ఆపోజిట్ ఉంటుంది ఒకసారి డయాలసిస్ చేసుకుంటే ఎంత ఖర్చు వస్తుంది ఇంజెక్షన్ ఇంజెక్షన్ పెన్షన్ ఏమైనా వస్తుందా
ఓకే ఓకే. ఇల్లు ఉందా మీకు? లేదు సార్ ఇల్లు లేదు. ఇల్లు ఇల్లు మీరు ఎక్కడ ఉంటారు? ఉండడం ఎక్కడ? జవహర్ కాలనీ సార్. అంటే ఏది ఏ కాన్స్టిట్యూన్సీ? వర్ధనపేట. వర్ధనపేట. వర్ధనపేటలో ఎమ్మెల్యే నాగరాజు గారు ఉంటారు, ఒకసారి కలవండి. ఆయన మంచి మనిషి. ఒక ఇల్లు దరఖాస్తు పెట్టుకోండి, ఇంద్రమ్మ ఇల్లు. అయితే పాప గురించి కూడా పోయినాం సార్. పోతే ఏమన్నాడు అంటే నేను కాలేజీ మాట్లాడుతాడు సార్, కానీ వాళ్ళు కాలేజీ రెస్పాండ్ అయ్యారు. ఓకే ఓకే సరే. మీరు మీరు ఇందిరమ్మ ఇల్లు అయితే అప్లై చేసుకోండి. నేను వీలైతే నాగరాజ్ అన్నకు చెప్తా ఒక ఇల్లు. ఇల్లు లేదు, జాగ లేదు, కేవలం రెక్కల కష్టమైన బతకాలి సార్. ఒకటి ఇప్పుడు ఇంద్రమ్మ ఏం చేస్తారు? మీకు రేషన్ కార్డు కూడా ఉందా? రేషన్ కార్డు ఉంది. ప్రజాపాలన రిసిప్ట్ ఉందా? ఓకే. అయితే మీరు నాగరాజ్ అన్నని కలవండి. మీరు ఒక ఇంద్రమ్మ ఇంటికి దరఖాస్తు పెట్టుకోండి. ఇది వరకు పెట్టుకురా మీరు? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏం అప్లై చేసుకోలేదా? మీకు వర్ధనపేట కాన్స్టిట్యూన్సీ వస్తుందా? మీది మీ సొంతూరు ఎవరు? సొంతూరు జనగాం దగ్గర, రఘునాథ్పల్లి మండల్. అదే పాలకుర్తికి వస్తుందా? అది జనగాం కాన్స్టిట్యూన్సీకి వస్తుందా? ఇక జనగామ కాన్స్టిట్యూన్స్ అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇలా ఇలా డీటెయిల్స్ అన్ని అంటే ఆయన గెలిచి ఉండొచ్చు. ఒకవేళ అన్న ఫోన్ చేస్తే నాకు నాకి ఓకే. ఓకే ఓకే. దయచేసి ఈ నెంబర్కు ఎవరైనా దాతలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే గూగుల్ పే ఫోన్పేలో కూడా మీరు సహాయం చేయొచ్చు. 8142557518 ఆంజనేయులు అని చెప్పి ఈయన ఈ పాప ఏది నర్సింగ్ కోర్స్ చేయడం కోసం ఒక 50,000 అంటే ఒక ఇయర్కు మాత్రమే, అట్లా 4 ఇయర్స్ ఉంటుంది, ఒక 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దయచేసి దాతలు ఎవరైనా ఉంటే కొద్దిగా ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో నేను వాళ్ళు రాక వస్తారేమో అని అనుకుంటున్నా కొద్దిగా, ఎందుకంటే మీకున్న పరిస్థితికి అది సరిపోదు అనే ఉద్దేశంతో ఇది పెట్టిన. సార్ మీ దగ్గరికి నేను ఎప్పుడో వద్దాం అనుకున్నా సార్, కానీ కేవలం పాపకు సీట్ వచ్చిన తర్వాతనే మీ దగ్గర రావాలి అని ఒక నిశ్చయంతో ఉన్నాను. నేను ఇప్పుడు నేను పేషెంట్నే అని ఎప్పుడో రావాలనుకున్నా సార్, 5 ఇయర్స్ నుంచి అలా అనుకుంటున్నా. కానీ కేవలం పిల్లల గురించి పోవాలి సార్ దగ్గరికి, నా గురించి వదిలే, నేను ఉన్నా లేకపోయినా వాళ్ళకి పెద్ద ఉపయోగం పడదు. వెళ్ళనే గారు ఏం సార్, నేను డైలీ ఫాలో అవుతా సార్, లైవ్ డైలీ ఫాలో అవుతా. నాకేం పని ఏం లేదు సార్, ఇంట్లో పడుకోండి, నేను చేసే పని ఏం లేదు, ఇంట్లో పడుకోండి, తినడు రోజు ఫాలో అవుతుంది సార్ పొద్దున్నే. ఏదన్నా కష్టపడైనా సరే బిడ్డను చదివి చూపించి. నేను ఉండడం వల్ల వాళ్ళకి ఆర్థిక నష్టమే తప్ప పెద్ద ఏం లేదు సార్, కేవలం వాళ్ళకు ధైర్యం కోసం నిలబడతాను అంతే. ఇవాళ నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా నా బిడ్డే. నా బిడ్డ ఒక్కది చదువుకుంటే మేము బాగుపడతాం సార్, నా బిడ్డను చదివించండి సార్. ఓకే అంజనా, నేను నాపో కూర్చో అక్కడ కూర్చో కూర్చోరి, నేను మాట్లాడతాను. రైట్, దయచేసి దాతలు ఎవరైనా ఉంటే మీకు తోచిన సహాయాన్ని చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఆర్టిజన్లది, ఆర్టిజన్ల గురించి మాట్లాడతా బైసప్ ఖచ్చితంగా. అన్ని అన్న మహబూబ్ నగర్ డిస్టిక్లో అన్ని పార్టీల రెడ్లు కలిసి బీసీలను ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళపైన కేసులు బనాయిస్తున్నారు, వాళ్ళని బీసీలకు బీసీలకు కొట్లాటబెట్టి ఇవ్వాలని చూస్తున్నారు. మీరేం టెన్షన్ పడకూడదు, ఈ రోజు దగ్గరలోనే ఉంది, మీరేం కంగారు పడకండి. తెలంగాణలో బీసీలు మేల్కొన్నారు, ఇప్పుడు అప్పట్లాగా లేరు, ఎవరి కంట్లో వాళ్ళు ఏలు పెట్టుకునే పరిస్థితిలో లేము. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే రమ్మనాయన రమ్మ
అన్నా నమస్కారం అన్నా. అన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నా. మన ఈ వడ్డేపల్లి చెరువు దగ్గర ఉంటారట అన్నా పాపం పేదోళ్ళు. వాళ్ళు ఆఫీస్కి వచ్చిండే ఆ పాప, అంటే వాస్తవానికి మీరేదో హెల్ప్ చేసే ప్రయత్నం చేసిరట, కానీ ఆ కాలేజ్ వాళ్ళు ఏదో ఇన్నట్టు. ఆ పాప ఏది నర్సింగ్లో జాయిన్ అవుతా ఉంది, ప్లస్ ఆ పాప తండ్రి యంగ్ ఏజే ఉంది కానీ డయాలసిస్ అన్న 5 ఏళ్ళ నుంచి. ఇల్లు కూడా లేదట అన్న, కొద్దిగా ఒక ఇందిరం ఇల్లు ఇటు ఈ పేదోళ్ళకు, అంటే పాపం దళితులు. ఒకటి ఏమన్నా ఇందిరం ఇల్లు వీళ్ళకు సాయం చేయండి అన్న మీరు ఈసారి. తప్పకుండా ఆంజనేయులు సార్ రమ్మంటుండు, నాగరాజ్ సార్ రమ్మంటుండు. అదే రేపు అని ఎల్లుండను పోయి కలవండి సార్ ని కలిపి. ఈ పాప ఎడ్యుకేషన్ నేను చూసుకుంటా కానీ ఆ ఇల్లుది ఒక్కసారి చూడండి అన్న. థ్యాంక్ యూ అన్న, నమస్తే. చెప్పిన మీ ఎమ్మెల్యే గారికి పోయి ఇల్లు గురించి అయితే దరఖాస్తు పెట్టుకోవచ్చు సరేనా? ఓకే రేపు. బస్సు లోయలో పడి 36 మంది మృతి, 24 మంది గాయాలు, 4 సీరియస్. ఉత్తరాఖండ్ లోని మార్చులా వద్ద ఘోర ప్రమాదం. ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. 60 మందితో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 36 మంది అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన 24 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 4 పరిస్థితి సీరియస్ గా ఉంది. 43 సీట్లున్న ఈ బస్సు 60 మందితో ప్రయాణిస్తుండటంతోనే కంట్రోల్ తప్పి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బస్సులో ఉన్న వాళ్ళంతా దీపావళి పండుగకు సొంతూళ్ళకు వెళ్లి తిరిగి వస్తున్న వారే. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షలు, కేంద్రం 2 లక్షల పరిహారం ప్రకటించాయి. బస్సు లోయలో పడిపోయి 36 మంది చనిపోయారట. 36 మంది, 40 మంది పోయే దాంట్లో 60 మంది పోయారట. సేమ్ ఇక కొండగట్టు కథనే అయింది. కొండగట్టు కాడ ఇంకెక్కువ మంది చనిపోయారు. 60 మంది చనిపోయారు, 64 3 మంది చనిపోయారు అక్కడ. మహారాష్ట్ర డీజీపీ పై ఎన్నికల కమిషన్ వేటు. ప్రత్యక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్ ట్యాపింగ్, అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరించడం వంటి ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర డీజీపీ రష్మి శుక్లాను ఈసీ ట్రాన్స్ఫర్ చేసిందట. ఈసీ ట్రాన్స్ఫర్ చేసింది డీజీపీ ఫోన్ ట్యాపింగ్ అవి చేస్తుందని. ఇక పటాకులు కాలుస్తుంటే ఏం చేస్తున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు అడుగుతుంది. దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పటాకులు ఏమో కానీ ఎన్నో చెరుతు పెట్టుకురు ఆటో డ్రైవర్లు, అట చెరుతు పెట్టుకురు. ఆ పటాకులన్నీ ఓ డబ్బల పెట్టి దాని మీద కూర్చొని పేల్చుకుంటే నీకు ఆటో గిఫ్ట్ ఇస్తామని చెప్పిరట. ఆటో ఆశగా కూర్చుంటే చచ్చిపోయాడు పటాకులు పెళ్లి బాంబు పాప. నిన్న ఎన్నో చూసిన, నేను V6లో ఎన్నో చూసిన, మొత్తం ఆ రకంగా ఇది. ఏం చేరుతులో ఏం కథనో రైట్కి ఇది. ఇట్లుంటే 8న సీఎం పాదయాత్ర మూసి వెంట నడవనున్న రేవంత్ రెడ్డి. యాదాద్రి జిల్లా వలిగొండ మండల పరిధిలోని బొల్లెపల్లి నుంచి సంగం భీమలింగం వరకు యాత్ర. బర్త్డే రోజు యాదగిరి గుట్టలో కుటుంబ సమేతంగా పూజలు. మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ. మూసి కాలుష్యం పునరుజ్జీవనంపై ప్రజలకు వాస్తవ పరిస్థితులు వివరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇందుకు తన పుట్టినరోజైన నవంబర్ 8 ఎంచుకున్నారు. బర్త్డే రోజు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేయనున్నారు. అనంతరం వైటీడీఏ జిల్లా అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. మిషన్ భగీరథలో భాగంగా సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో 500 గ్రామాలకు మంచినీటిని అందించడానికి 210 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే పైప్ లైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. సో ఇది ఆ సీఎం 8న మూసి నది వెంట నడవబోతా ఉన్నాడు, పాదయాత్ర చేయబోతా ఉన్నాడు. 8న యాదగిరి గుట్టకు రాబోతా ఉన్నాడు. యాదగిరి గుట్టలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి ఆ తర్వాత మూసి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో నడక మూసి వెంట ఒక 10-20 వేల మందితో నడవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇక అన్ని పార్టీలతో మెగాబంధం. ఒకప్పుడు రాజకీయాలలో శత్రువులకు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడు ఇండ్ల కూడా అదే అంతే. ఇక్కడ అన్ని పార్టీలతో మెగాబంధం. గత బీఆర్ఎస్ సర్కార్తో 10 ఏళ్ల పాటు చెట్టాపట్టాలు. కాళేశ్వరం పాలమూరు సహా కీలక ప్రాజెక్టులన్నీ మెగా కంపెనీకే. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఫోర్స్ సంపన్నుల జాబితాకి ఎక్కిన కృష్ణారెడ్డి. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నం. స్కిల్ యూనివర్సిటీ కోసం సిఎస్ఆర్ కింద 200 కోట్లు అందజేత. ప్రస్తుతం నారాయణపేట కొడంగల్ 2 ప్యాకేజీ పనులు ఆ సంస్థకే. ఎన్నికల బాండ్ల కొనుగోలులోనూ టాప్ 2లో మెగా. వివిధ పార్టీలకు 966 కోట్ల విరాళాలు, అందులో బీజేపీకి 584 కోట్లట. ఇందు గలడు అందు లేడన్న సందేహం వలది అన్నట్టు అన్ని పార్టీలను సమాన దృష్టితో చూస్తుంది ఒక మెగా కంపెనీ. ఈ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాంట్రాక్ట్లు వీళ్ళకే దక్తా ఉన్నాయి. అందరికి ఎన్నికల బాండ్లు కూడా ఇచ్చిండు ఆయన. అన్ని పార్టీలు, ఒక భారతీయ జనతా పార్టీకి 584 కోట్ల పొలిటికల్ ఏది బాండ్లు ఇచ్చిండు.
ఆ తర్వాత బీఆర్ఎస్ కు 195 కోట్లు, డిఎంకే కు 85, వైఎస్ఆర్సీపీకి 37, టీడీపీకి 28, కాంగ్రెస్ కు 18, జేడీయు 10, జేడీఎస్ 5, జనసేనకు 4. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉంది అన్ని పార్టీలతో మెగా కంపెనీ దోస్తీ చేస్తున్నది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి దగ్గర అవుతున్నది. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా మెదిలి కాళేశ్వరము, పాలమూరు రంగారెడ్డి, మిషన్ భగీరథ లాంటి మేజర్ ప్రాజెక్టులు దక్కించుకున్న ఆ కంపెనీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు చేరువవుతున్నది. ఈ క్రమంలోనే 1126.23 కోట్ల విలువైన నారాయణపేట కొడంగల్ సెకండ్ ప్యాకేజ్ పనులను దక్కించుకుంది. ఇందులో ఇంకో ప్యాకేజీ రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి దక్కింది. సేమ్ ఇక్కడ మెగా కృష్ణారెడ్డి గారు ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంట్రాక్టులు చేసిండో, సేమ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇదే పని, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిండు మళ్ళీ అదే. ఈ కాంట్రాక్టర్లు, కాంట్రాక్టర్లకు వాళ్లకు రాజకీయాలతో తక్కువ సంబంధం ఉంటుంది, వాళ్ళకి బిజినెస్ కావాలి. కాంగ్రెస్ సర్కార్ 4th సిటీలో నిర్మించబోయే స్కిల్ యూనివర్సిటీకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మెగా సంస్థ ఏకంగా 200 కోట్లు ఇచ్చింది. అయితే అధికారంలో ఉన్న పార్టీలు మెగా ఇంజనీరింగ్ కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వడం, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు విమర్శించడం పరిపాటిగా మారింది. అటు మెగా యాజమాన్యం కూడా అధికారంలో ఉన్న పార్టీలతో పాటు ఎందుకైనా మంచిదని ప్రతిపక్ష పార్టీలను మచ్చిక చేసుకుంటున్నది. అప్పట్లో దేశవ్యాప్తంగా 9 పార్టీలకు 966 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో కంపెనీ సమర్పించుకోగా అందులో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఉన్నాయి. ఇంతింతై మెగా అంతై. 1989లో అప్పటి ఉమ్మడి ఏపీలో ఒక చిన్న ఫ్యాబ్రికేషన్ యూనిట్ గా ప్రారంభమైన మెగా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీగా మారి క్రమంగా సాగు, తాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, టన్నెళ్లు, ఇన్ఫ్రా, హైడల్, సోలార్ పవర్ స్టేషన్ల నిర్మాణంతో పాటు తయారీ వ్యాపార రంగంలో కూడా ఎదిగిందట. 2వ పేజీ ఉందా ఇది? 2000 నాటికి దేశమంతా విస్తరించిన మెగా సంస్థ ప్రస్తుతం 40,000 మంది ఉద్యోగులతో 20 దేశాల్లో వివిధ ప్రాజెక్టులు చేపడుతున్నది. తద్వారా గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 31,766 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో దోస్తానా చేసి మేజర్ ప్రాజెక్టులను దక్కించుకోవడం మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రత్యేకత. ఒకప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులో పెద్దగా అనుభవమే లేని మెగా కంపెనీ 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులను చేపట్టే స్థాయికి ఎదిగింది. 2020లో ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా అపర కుబేర్ల జాబితాలో మెగా కృష్ణారెడ్డి ఫ్యామిలీ 45వ స్థానం సాధించింది. 2014 తర్వాతే మెగా ఫ్యామిలీ సంపద భారీగా పెరిగిందని, ముఖ్యంగా తెలంగాణలో 102,666 కోట్ల విలువైన కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులు ఇందుకు కారణమని ఫోర్బ్స్ అప్పట్లో వెల్లడించింది. రాజకీయ అండదండలతోనే మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఉవ్వెత్తున పైకి లేచిందనే అభిప్రాయం ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత గత బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం, మిషన్ భగీరథే కాకుండా 52,000 కోట్ల అంచనాతో చేపట్టిన పాలమూరు, రంగారెడ్డి, ఆఖరికి 2,215 కోట్లతో చేపట్టిన సుంకిశాల లాంటి ప్రాజెక్టులన్నింటికీ మెగా కట్టబెట్టింది. కాళేశ్వరంలో 80% పనులను మెగా దక్కించుకోగా, పంపౌజుల్లో ఒక నందిమేడారం మినహా దాదాపు 20 పంపౌజుల నిర్మాణాన్ని మెగా చేపట్టింది. ఇక పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులను తొలుత నవయుగాకు ఇవ్వగా తర్వాత మెగాకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ మెట్రో వాటర్ ప్రాజెక్టు, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మెగానే దక్కించుకుంది. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా మెగా సంస్థకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోజిలా టన్నెల్ నిర్మాణ పనులను మెగా సంస్థకే కేంద్రం అప్పగించింది. 2016లో టన్నెల్కు టెండర్లు పిలిచినప్పుడు ఎల్ఎన్టీ టన్నెల్ నిర్మాణంలో అత్యంత అనుభవం ఉన్న ఇండియన్ రైల్వేస్కు చెందిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ సంస్థలు బిడ్ దాఖలు చేసినప్పటికీ వాటన్నిటిని కాదని మెగాకే టెండర్ దక్కడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు కూడా దగ్గరయ్యి మేజర్ ప్రాజెక్టులను మెగా దక్కించుకుంది. ఏపీలోని పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ లిఫ్టు స్కీము, అంద్రినివా, సుజల స్రవంతి, తమిళనాడులోని కుందా జల విద్యుత్ కేంద్రం, మహారాష్ట్రలోని నాగ్పూర్, ముంబై హైవే పిఎం కుసుమ్ కింద చేపట్టిన సోలార్ పవర్ ప్లాంటు, రాజస్థాన్లో గ్యాస్ పైప్ లైన్, ఉత్తరప్రదేశ్లోని గంగా నీటి సరఫరా పథకం, మధ్యప్రదేశ్ నర్మదా వ్యాలీలో కర్జోన్ ప్రాజెక్టు అన్ని మెగా ఖాతాలోనే పడ్డాయి. అన్ని పార్టీలకు విరాళాలు చూసుకో, అందరికి ఆత్మబంధం అయిపోయింది. ఇప్పుడు పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్నది కాదు, ఏ పార్టీ అని ఉండని, అంతే, ఏ పార్టీ అని ఉండని, ఏమని ఉండని. బిజినెస్లు బిజినెస్లే. మెగా కేసీఆర్ పరిపాలన చేస్తే మెగా కృష్ణారెడ్డి గారు ఫోర్బ్స్ జాబితాలకు పోయిండు, మనమే అప్పులకు పోయినాం, గంతే తేడా.
పటాకులు కాలుస్తుంటే ఏం చేస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు అడుగుతుంది. దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పటాకులు కాల్చడంపై ఉన్న నిషేధం అమలు కావడం లేదని అసహనం వ్యక్తం చేసింది. రైట్గా ఇవాళ హైదరాబాద్కు రాహుల్ గాంధీ, బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో మీటింగ్, కులగణనపై చర్చ, 400 మందితో ఇంటరాక్షన్, ఇందులో 200 మంది పార్టీ నేతలు, 200 మంది ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నేతలు. కులగణన అమలుపై సలహాలు సూచనలు తీసుకోనున్న కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి తెలంగాణలో ప్రారంభించనున్న కులగణనపై ప్రజలు, మేధావులు, వివిధ సామాజిక వర్గాల వారి సలహాలు సూచనలు స్వీకరించేందుకు ఆయన ఇక్కడకు వస్తున్నారు. పీసీసీ ఆధ్వర్యంలో బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహిస్తున్న మీటింగ్లో రాహుల్ పాల్గొంటారు. సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు ఈ సమావేశం కొనసాగించబోతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఇవాళ కులగణన పైన రాబోతా ఉన్నాడు. కులగణన అంశం పైన వివిధ సంఘాలతోటి పార్టీ నాయకులతో మాట్లాడబోతా ఉన్నారు. ఆ కార్యక్రమం జరగబోతోంది, వీటికి మేమందరం కూడా హాజరు కాబోతా ఉన్నాం. మళ్ళీ మార్కెట్ ధమాల్. యుఎస్ ఎన్నికలు, తర్వాత ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో సోమవారం మన స్టాక్ మార్కెట్లు భారీగా పడింది. అయితే దీంతో ఇన్వెస్టర్ల సంపద రూపాయలు అంటే 5.99 లక్షల కోట్లు ఆవిరైంది. నిఫ్టీ 309, సెన్సెక్స్ 941 పాయింట్లు కదా, అంతే ఉంటుంది. 6 గ్యారంటీలు ఏమైనాయి? ప్రజలను మతం, కులం పేరుతో కాంగ్రెస్ రెచ్చగొడుతుందని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. డిక్లరేషన్లు, మేనిఫెస్టోల పేరుతో ఓట్లు తడుతున్నారు. వీడియో 6 గ్యారంటీల పంచాది ఏడికి పోయినా, 6 గ్యారంటీల పంచాది ఏడికి పోయినా అదో తలకాయ నొప్పి అయిపోయింది. ఏది ఇదో కాంగ్రెస్ పార్టీ నాయకులే గత నెల రోజులకెళ్ళి రైతులు ధాన్యం రోడ్డు మీద పోసుకుంటే ఇంతవరకు గతంలో 10 రోజులు 10 రోజులే డబ్బులు వచ్చి, 6 రోజులే డబ్బులు ఎక్కువ పడేది. మాకు బాధ అనిపించింది. మన రైతులు వర్షం వస్తుంటే పంటలు కప్పుకుంటుంటే వాళ్ళు పండించిన పంటకి 20 రోజులకెళ్ళి అలా కూర్చుంటుంటే బాధ అనిపిస్తుంది. దయచేసి ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు, కానీ వాళ్ళ బాధ కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 4000 రూపాయలు పెంచినప్పుడు పెంచుతాను అడుగుతారు. ఇవన్నీ మీ ఎమ్మెల్యే గారికి, నల్లగొండ జిల్లాలో 6 ఎమ్మెల్యే గెలిచారు మన మంత్రి ఉండరు, సివిల్ సప్లై మంత్రి. ఒట్టు కొనుక్కుంటే రైతు అడుగుంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళ సమాధానం చెప్పలేక విసుగుపాట్లు మనోళ్ళందరూ, మా నాయకులందరూ దాని దురదృష్టించి ఈ వారంలో ఎట్టి పరిస్థితి కూడా ఒడ్డు కొన్ని విధంగా చేయాలని చెప్పి. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొద్దిగా అంటే జన ప్రజాక్షేత్రంలో ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. ఎందుకంటే మనం హామీలు ఇచ్చినాం, ఆ హామీల తీరుగా మనం అమలు చేయట్లేదు అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. వాస్తవానికి కూడా చాలామంది ఈ దీటి గురించి అడుగుతూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా చెప్పేది ఏంటంటే ఒకటి మనం అమలు చేసుకుంటూ రావడం అనేది ఇప్పుడు, ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి అప్పు పెంట ఆడబడింది, ఆ పెంటను పూడ్చడానికే సగం సత్యనాశనం అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నైరాశ్యానికి గురి కావాల్సిన పని లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్ని మెప్పించండి. ఎందుకంటే రాబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలకు మనం ఏం చేసినాం, ఈ ప్రభుత్వం ఏం చేసింది, వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది చెప్పండి. మీరు చెప్పకపోతే మనకే ఇబ్బంది అవుతుంది. అన్న, నేను హ్యాండిక్యాప్ని, నాకు ఇంతవరకు పిహెచ్సి పెన్షన్ స్కీమ్ రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే పథకాల్లో కొద్దిగా స్తబ్దత కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రేషన్ కార్డులు ఇవన్నీ లేక కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది. మరి అది కారణం ఏందనేది చూడాలి. కానీ మొత్తానికైతే ప్రజలు కొద్దిగా ఏదో కాంగ్రెస్ పైన లెవెల్లో చాలా వ్యతిరేకం ఉంది అని అంటే అది కనిపిస్తుంది. బాయ్ సబ్ వచ్చిన వాళ్ళు కూడా అనిపోతూ ఉన్నారు. అంటే ఇంత త్వరగా ప్రజల్లో ఈ రియాక్షన్ వస్తుందని అనుకోలే. సరే, ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు మంచి చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ప్రజాప్రభుత్వం ఉన్నది, ఖచ్చితంగా మంచి చేస్తుంది, నమ్మండి, విశ్వసించండి. రేషన్ కార్డు కాంగ్రెస్ పైన గ్రౌండ్ లెవెల్లో చాలా వ్యతిరేకత ఉంది సరే అది చూద్దాం.
కాంగ్రెస్ పార్టీ నాయకులే అంటా ఉన్నారు. అయితే ఆర్ గ్యారంటీలు ఏమైనాయని చెప్పి మీరు అడుగుతా ఉన్నారు. మీరు అడగవచ్చునా? ప్రజలు అడిగితే అర్థం పర్థం ఉంది, ఎందుకంటే ప్రజలకు హామీ ఇచ్చినాం. బీజేపీ పార్టీ కాదు కదా ఇచ్చింది హామీ. ఆర్ గ్యారంటీలు ఏమైనాయని కంటే ముందు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి హామీలు మోడీ గ్యారంటీ అని చెప్పారు కదా, మోడీ గ్యారంటీ సంగతి ఏమైంది? మీరు క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేస్తలేరు? మేము చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీజీ గింతీ కరో నైతో కుర్చీ ఖాళీ కరో, కులగణన చేయి లేకపోతే కుర్చీ అన్న ఖాళీ చేయి. మీరు ప్రజలకు దోకా చేసుకుంటా, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలను మతం, కులం, ప్రాంతం, భాష పేరుతో విభజించడం, రెచ్చగొట్టడం కాంగ్రెస్ కానవాయితీగా మారిందని ఆరోపించారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆ పార్టీ నేతలు ఎండల లక్ష్మీనారాయణ, ప్రకాష్ రెడ్డి, ఎన్వి సుభాష్, మాధవి, రాణి రుద్రమ తదితరులు కలిసి మీడియాతో ఆయన మాట్లాడినట. డిక్లరేషన్, మేనిఫెస్టోల పేరుతో ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చాక హామీలు ఎగ్గొట్టారు. రుణమాఫీ అమలుపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తా ఉన్నారట. 18,000 కోట్ల రూపాయలు మాఫీ, రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. మా దరిద్రం అయిందంటే చెప్పుకునేటోడు లేక, ప్రచారం చేసుకో, ప్రచారం లేక. పుస్తెలమ్మి ఊర్లను అభివృద్ధి చేస్తే బిల్లులు చెల్లించరా? వీళ్ళు అభివృద్ధి చేసిన పనులు ఎప్పటి సార్? ఇలే బిల్లులు ఏది, సర్పంచులు ఎవరైతే మాజీ సర్పంచులు ఉన్నారో వీళ్ళనే పట్టుకోరి. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళ హయాంలోనే మీరేం చెప్పారు? రైతు వేదిక కట్టకపోతే మీకు మెమోలు జారీ చేస్తాం సర్పంచులకు అని చెప్తే ఉరి పెట్టుకొని చచ్చిపోయారు సర్పంచులు చాలా మంది. మీరా మాట్లాడేది? అసలు ఈ సర్పంచులను సర్వనాశనం చేసింది, సర్పంచ్ వ్యవస్థను నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం, ఇలా మళ్ళా డ్రామానా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ళే ఉన్నది, ఇప్పుడు రెండేళ్ళే ఉన్నారు సర్పంచులు, రెండేళ్ళే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండేళ్ళే సర్పంచులు ఉన్నారు. అప్పటికి ప్రభుత్వం జరిగింది, చదువుకుంటే సరిపోయా అయిపోయింది. ఎన్ని కథలు పడితే సర్పంచ్ ఏది చెక్ పవర్ తీసి సెక్రటరీకి పెట్టి ఉప సర్పంచ్ చేసి ఒక్క కథనాగం చేస్తే రాలని సర్పంచులు. ఈ బిల్లులన్నీ ఎక్కడి సార్? సర్పంచులకు రావాల్సిన బిల్లులు బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన పనులకు. ఎస్, మీరు సరి చేసుకున్నారు అన్నట్టు ఉంది హరీష్ రావు గారి కథ. కాదు, వీళ్ళే మోసం చేసి వీళ్ళే కూర్చున్నారు. మళ్ళా సీఎం కు వినతి పత్రం ఇవ్వడానికి వస్తే అరెస్ట్ చేస్తారా? పనులు చేసిన పాపానికి వాళ్ళని శిక్షిస్తున్నారు. వెంటనే పెండింగ్ బిల్లును విడుదల చేయాలని డిమాండ్. మాజీ సర్పంచులకు మద్దతుగా తిరుమలగిరి పిఎస్ ముందు బైఠాయింపు. పుస్తెలు అమ్మి ఊర్లను అభివృద్ధి చేస్తే బిల్లులు చెల్లించరా? మరి మీరెందుకో లాస్ కాలేదు సార్? మీరు కూడా ప్రజాప్రతినిధులే కదా, కావాలి కదా లాస్? సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైన వాళ్ళే ధర్నాలు చేస్తారా? బీఆర్ఎస్ పాపమే వాళ్ళ ఆందోళనకు కారణమని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. బకాయిలను మార్చి నెలాఖరులోగా చెల్లిస్తామని వెల్లడి, ప్రభుత్వం అండగా ఉంటుందని, పొలిటికల్ ట్రాప్లో పడొద్దని మంత్రి సూచన. ఈ 15 రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్. ఏం చేయలేట్లే మనం. కిషన్ రెడ్డి గారు కేసీఆర్తో సూపర్ చేసిన తప్ప ఈ 15 ఆయన చేసింది ఏం లేదు. అటు భారతీయ జనతా పార్టీకి ఏం చేయలే ఇటు ఈయన. ఇప్పుడు 15 ఈయన ఏం చేస్తే, ఈయన కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడే కదా రాష్ట్రానికి. ఇప్పుడు తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ తీసుకో. దక్షిణ తెలంగాణలో ఈయన, దక్షిణ తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలవలే. ఆ రాజసింగ్ ఎట్లా గెలుస్తాడు కాబట్టి ఒక్క ఎమ్మెల్యే సీట్ బీజేపీ గెలవలే. అటు ఉత్తర తెలంగాణలో 8 సీట్లు కొట్టుకొచ్చారు, 7 సీట్లు కొట్టుకొచ్చారు. అక్కడ 4 ఎంపీలు మల్లాడ 4 ఎంపీలు అక్కడి నుంచే గెలిచారు. ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, మెదక్. ఈ కిషన్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఇక్కడ తెలుస్తలేదా? అమెరికాలో ఇయ్యాలనే పోలింగ్, 50 రాష్ట్రాల్లో ఒకేసారి ఓటు వేయనున్న జనం. ఇక ఎర్లీ ఓటింగ్ లో ఇప్పటికే కోట్లాది మంది ఓటేసినారు. ఇక సోమవారం చివరి రోజు ట్రంప్, కమలా సుడిగాలి పర్యటన. ఇక స్వింగ్ స్టేట్లలో ఓటర్లను ఆకట్టుకునే ప్రసంగాలు. పోలింగ్ పూర్తయిన వెంటనే లెక్కింపు, ఫలితాలు వెల్లడంటూ కమలా హారిస్ పేపర్ మళ్ళీ బ్యాలెట్ పేపర్ అది స్కాన్ చేస్తారే, ఇట్లా స్కాన్ చేస్తే వచ్చేస్తుంది. బబుల్స్ పెట్టడమే, బబుల్స్ పెట్టడమే. దాంట్లో కూడా ఏముంటది అనుకుంటున్నాం, ఇంకా ఏది అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది, ఆ తర్వాత లోకల్ గవర్నర్ ఎన్నిక సంబంధించింది ఉంటుంది, తర్వాత ఏది సెనెట్కి, తర్వాత ఇది ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఏమైనా అమెండ్మెంట్ తీసుకొస్తే, ఇగో ఈ బిల్లు పెడదాం అనుకుంటున్నాం దీనికి మద్దతు ఇస్తారా లేదని దాని బ్యాలెట్ మీద ఉంటుంది. దాని మీద కూడా మద్దతు ఇస్తున్నాం లేదు అని వ్యతిరేకిస్తున్నాం అనేది కూడా ఒపీనియన్ కలెక్ట్ చేస్తారు అన్నట్టు. సరే, మొత్తానికి కమలా హారిస్ గెలుస్తుందా, ట్రంప్ గెలుస్తాడా అనేది మరికొద్ది సేపట్లో బయటపడేటువంటి అంశం. అమెరికాలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి.
ఇక ఆమెనా ఆయననా తేలాల్సినటువంటి అవసరం. ట్రంప్ అయితే ఇదివరకు ఒకసారి అయిండు, ఇంకా మరి ఇప్పుడు కమలా హారిస్ కూడా అవుతుందా కాదా అని చూడాల్సినటువంటి అంశం. జనవరి ఫస్ట్ నుంచి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖ జనవరి 20 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్, ఇవాళ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం. తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తామని సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పరీక్షకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్తో పాటు డీటెయిల్డ్ నోటిఫికేషన్ మంగళవారం ఇక్కడ ఈ school.edu.telangana.gov.in వెబ్సైట్లో పెడతారని చెప్పేసి వెల్లడించారు. మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పిండ్రు వాళ్ళు. రైట్ గా, నేను హోమ్ మంత్రిని అయితే పరిస్థితి మరోలా ఉండేది. పవన్ కళ్యాణ్, ఏపీలో క్రిమినల్స్ రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఆడబిడ్డలను రక్షించాల్సిన బాధ్యత మీది కాదా? హోమ్ మంత్రి అనిత కఠినంగా ఉండాలి, లాండ్ ఆర్డర్ బాలేదు, యోగి సర్కార్లా వ్యవహరిస్తేనే పరిస్థితి మారుతుందేమోనని వ్యాఖ్య, కూటమిని ఎవరు విడదీయలేరని వెల్లడి. సో ఇక్కడ ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి ఏపీ పరిస్థితి ఎట్లుందనేది పవన్ కళ్యాణ్ గారు ఇది ఉప ముఖ్యమంత్రి గారి నోటి నుంచి మనం చూడవచ్చు. అక్కడ ఆడబిడ్డ ఎవరు, హోంమంత్రిగా అనిత ఉంది, అనిత ఉంది కానీ పేరుకే ఉన్నదట, ఆమె ఏం చర్యలు తీసుకునే పరిస్థితిలో లేదనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాట. నేనే హోంమంత్రిని అయితే, పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయితే నిజంగా ఆయనలో ఈ ఏముండే, ఇక తన మర అనే పేదాలు ఉండే, తప్పే ఎవడు చేసినా తప్పే అంటాడు. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రిని అయితే మరి చంద్రబాబు గారు ఆలోచన చేసి అదేదో పవన్ కళ్యాణ్ గారు తప్పచెప్పరాదు హోంమంత్రి ఏదో. కమల ట్రంప్ ఇద్దరు సమానం కదా, అవి కీలకంగా ఉన్నాయి. ఈ బాల్ ఇటు రీతి ఇక వచ్చింది ఇది బాల అమెరికా ఎన్నికలకు సంబంధించి. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో వార్తలు చూద్దాం. నిన్న ఏది మీటింగ్, నిన్నటి మీటింగ్ ఉంది కదా, ఇటో బాయ్ ఓ ఏది మన మిర్యాల కూడా మీటింగ్ పబ్లిక్ సూపర్ వచ్చారు, స్వచ్ఛందంగా ధరలు వచ్చారు. ఇది మిర్యాలగూడ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక బీసీ ప్రత్యేక కమిషన్ చైర్మన్గా భూసాని, రిటైర్డ్ ఐఏఎస్ వెంకటేశ్వరరావు నియామకం, స్థానికంలో రిజర్వేషన్లపై కమిషన్ ఏర్పాటు, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నెలలో నివేదిక అందించాలని సూచన. అంటే ఒక ఈ నెల లోపల కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది నవంబర్ చివరి కల్లా. ఇవాళ రాహుల్ గాంధీ గారికి ఈ తెలంగాణ గడ్డ, ముఖ్యంగా బీసీలు, బీసీ సమాజం అంతా హారతి పడతా ఉంది, మీరు నిజంగా మీ ఆలోచనతోటే ఈ దాదాపుగా 90 సంవత్సరాల క్రితం మమ్మల్ని లెక్కబెట్టి ఆ తర్వాత 90 సంవత్సరాల తర్వాత ఇవాళ కులాల వారిగా లెక్కబెడుతున్నారంటే రాహుల్ గాంధీజీ, వీఆర్ అప్రిషియేటింగ్ యూ. నేను మీతో కలిసినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నా, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కులగణనకు మీ ఆలోచన ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నందుకు. ఇక ఇవాటి నుంచి టెట్ దరఖాస్తులు అంట నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర సర్కార్, జనవరి 1 నుంచి పరీక్షల నిర్వహణ. 8న మూసీబాట పుట్టినరోజున నదీ పరివాహక గ్రామాల్లో సీఎం రేవంత్ పాదయాత్ర, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి దర్శనం, తర్వాత యాదాద్రి జిల్లా మూసీ కాలుష్య బాధిత రైతులతో మాటాముచ్చట, నాగారం నుంచి ఇంద్రపాల నగరం దాకా ముఖ్యమంత్రి పాదయాత్ర చేసే అవకాశం, సంఘం నుంచి బొల్లెపల్లి వరకు పరిశీలన, మూసీ పునరుజ్జీవనం ఆవశ్యకతపై వివరణ, ప్రాజెక్టుకు ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మూసీబాట అని చెప్తా ఉన్నారు. ఇక నిన్న జూబ్లీహిల్స్లోని నివాసంలో తమను కలిసిన విద్యార్థులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తదితరులు గవర్నమెంట్ స్కూల్ ఏది కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు కదా, దానికి సంబంధించి పిల్లలతోటి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. నిజంగా ముఖ్యమంత్రి మంచి నిర్ణయం ఈ విషయంలో. ఇదేనా ఇది క్లోజీ? ఎందుకంటే చాలా కాలం నుంచి అసలు డిమాండ్ ఉంది పాపం పిల్లలకు, సుదీర్ఘ కాలం నుంచి పోషకాహారం అందుతలేదు, తర్వాత వాళ్ళకు సరిగా బిల్లులు లేవని కొంతవరకు పెంచిండ్రు, కొంతవరకు పెంచిరు కానీ ఇంకా సరే అది కూడా మనం కూడా గతంలో మాట్లాడుకున్నాము, కొంతవరకు ఇంకా నయమే, కొంతవరకు ఇంకా అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని రోజులు మాట మొత్తుకున్నారు, ఏ నియమనమాట నామనమాట ఒకతానే కూర్చొని చదవాలి కానీ రెస్పాండ్ కాలేదు. ఇక చూసుకో ఎట్లుంటుందో, మొత్తం మారిపోతుందని చెప్పిండు.
వాళ్ళకు కాస్మెటిక్ కాదు కదా, పదేళ్ల నుంచి పండబెట్టిండు మొత్తం. ఈ గురుకులాలు కడుతున్నా అద్భుతం ఉంటుంది, మన్ను మశాలం ఉంటుందని ఆ రేకుల కొట్టాలు అలా పెట్టి మొత్తం సర్వనాశనం చేసిండు. అట్లా ఏది విద్యను ఇక్కడ వస్తున్నారు. ఫైలు కొంచెం పెద్దగా ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారితో విద్యార్థులు మాట్లాడుతున్నటువంటి క్రమం తిరుగుతా ఉందిగా. రైట్, ఇక కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. ప్రభుత్వ హాస్టళ్ళు, ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్నటువంటి పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలి. మెను కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలకు గతంలో ఉన్నటువంటి మెను ఏ ఉంది, ఇప్పుడు పౌష్టికాహారాన్ని యాడ్ చేస్తూ మంచి మెనూని రూపొందించాలి. ఇక రెండో విషయం ఏంటంటే ప్రో కబడ్డీ జరిగింది జూనియర్స్. ఓకే, ప్రో కబడ్డీ జూనియర్స్లో 8 టీములు పాల్గొన్నాయి. ఇంటర్నేషనల్ స్కూళ్ళు, ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు 8 టీములు పాల్గొన్నాయి. ఆ 8ట్లలో ఒక్కటేమో జిల్లా పరిషత్ స్కూలు నాగోలు, జెడ్పిహెచ్ఎస్ నాగోలు స్కూలు. నాగోలు ఆ స్కూల్ పోరగాళ్ళు సిత్తు సిత్తు వడగొట్టిర్రు వీళ్ళందరినీ, అందరు వడగొట్టిర్రు ఆ కబడ్డీ ప్రో కబడ్డీ పారంకోళ్ళ. ఇవేమో జిల్లా పరిషత్ స్కూల్ పోరగాళ్ళు, మామూలు ఆట కాదు. ఇక ఇంటర్నేషనల్ స్కూళ్ళు వాళ్ళ ట్రాక్లు వాళ్ళ సూట్లు చూసి పోరగాళ్ళు ఏడ డిమోరలైజ్ అవుతారు. టైలు వీళ్ళు వచ్చిన అనగబెట్టినట్టే మొత్తం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకు తార్ఫీ ఇస్తే ఎంత గొప్ప జరుగుతుందో చూడొచ్చు. ప్రో కబడ్డీ సంబంధించినటువంటిది లింక్ ఉంది జర. ఆ ప్రో కబడ్డీ జూనియర్స్లో గవర్నమెంట్లో అయినటువంటి పిల్లలు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఏ ఫోన్ చేస్తుంది ఎవరైనా, ప్రో కబడ్డీ జూనియర్స్ ఇది ఉంటుంది, అది చూసిన కేబిడి జూనియర్స్. ఇగో వీళ్ళే ఈ ఆరెంజ్ కలర్ వాళ్ళు, ఈ పిల్లలు మామూలుగా ఆడలే. ఇక మీరు ఒకసారి చూడండి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు తాకత్ ఎంత ఉంటుంది, ఎంత బలంగా ఆడతారు వీళ్ళు. ఇప్పుడు ఏది నేషనల్ ఆడడానికి పోతారు, ఇప్పుడు చెన్నై పోతారన్నట్టు ఈ పిల్లలు. ఈ ప్రైవేట్ స్కూల్ పిల్లలు, కార్పొరేట్ స్కూల్ పిల్లల పరిస్థితి చూస్తే అగమ్య గోజ్ బాయిలర్ కోల లెక్కనే ఉన్నారు. చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఉంది ఇక్కడ. ఈ కేబిడి జూనియర్స్ ఎపిసోడ్ #3 అని ఫుల్ ఎపిసోడ్ ఉంది దీంట్లో చూడరు. గవర్నమెంట్ స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్ పిల్లలు దుమ్ము లేపిడ్చి పెట్టారు దీంట్లో. సో ఇట్లా ఇంకా అది రానట్టుంది. ఈ అమ్మాయిలు మాట్లాడింది ఉండే ఇది ముఖ్యమంత్రి గారు. ఇక సీతారామ టెండర్లు రద్దు, ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం యోచన. పాలన ఆర్థిక పరమైన అనుమతులు లేకుండానే టెండర్లు 1842 కోట్లతో ఆహ్వానించిన కొత్తగూడెం సిఈ, వాటిలో 768 కోట్ల పనులకే పాలన అనుమతి. మంత్రుల కళ్లకు సిఈ గంతలు కట్టిండట. ఈఎన్సీపై విమర్శలు, నీటిపారుదల మంత్రి ఎదుటే ఏకవచనం ప్రయోగం, సంజాయిషి ఇవ్వాలని ఈఎన్సీకి సిఈకి నోటీసులు జారీ చేసిరట. సీతారామ టెండర్లు రద్దు, ఆ దిశగానే ఏమో జరుగుతూ ఉంది అట్ల. ఇక్కడ మళ్ళీ ఏదో దుకాణం అవుతుంది. ఇక ఇవాటి నుంచి టెట్ దరఖాస్తులకు సంబంధించి ఉత్తరాఖండ్లో ఘోరం. ఇక 200 మీటర్ల లోయలో పడిన బస్సు, 36 మంది దుర్మరణం, 4 విషయం అంట, 4 పరిస్థితి విషయం ఉంది. ఇక 24 మంది గాయాలు, హెలికాప్టర్లు ఆసుపత్రికి అధిక భారం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్గా ఇది అయిపోయింది కదా. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధంగా అండి. విద్యతో ప్రయోజకులు అవుతారు, సమాజ సేవతో హీరోలు అవుతారు. కస్తూర్బా విద్యార్థులతో సీఎం, ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్లకు బాధ్యత చెప్పిగా ఇవాళ రాహుల్ గాంధీ గారు రాక బోయిన్పల్లిలో కులగన్నపై సదస్సుకు హాజరు. కెనడాలో హిందూ ఆలయంపై దాడి, భక్తులపైన కూడా ఖలిస్తానీలు ఆగడం. కౌన్సిలర్ క్యాంపు వద్ద విధ్వంసం సృష్టించారు, ఒక్కరిని అరెస్ట్ చేయని పోలీసులు. ఘటనను ఖండించిన మోదీ, తర్వాత జస్టిన్ ట్రూడో. రైట్గా హోరాహోరీ, స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్నకు స్వల్ప మొగ్గు, కమల వెనుకబాటు. గెలుపునకు 7 రాష్ట్రాలే కీలకం, సర్వేలు మాజీ అధ్యక్షుడి వైపే. ఉత్కంఠగా అమెరికా ఎన్నికలు, నేడు అగ్రరాజ్యంలో పోలింగ్, 11వ తేదీలోగా ఫలితాలు. రూపాయలు 600,000 కోట్లు ఉఫ్వట, భారీగా పతనమైన మార్కెట్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో క్షణక్షణం ఉత్కంఠ నెలకొంటుంది. నువ్వా నేనా అన్నట్టుగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ మధ్య
పోరు హోరాహోరీ కొనసాగుతుంది. చివరి రెండు రోజుల్లో స్వింగ్ రాష్ట్రాలపై ఇరువురు అభ్యర్థులు దృష్టి సారించగా ఓటర్లు స్వల్పంగా ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా సర్వేలు పేర్కొంటున్నాయి. తాజా సర్వేలతో పాటు నెట్ సిల్వర్ వంటి ఎన్నికల వ్యూహకర్తలు ట్రంప్కే స్వింగ్ అని చెప్తుండగా ఆయన ఆధిక్యం ఒకటి నుంచి 4% వరకే ఉందని కమల తిరిగి పుంజుకోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలు సోమవారం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముంబైలోని దలాల్ స్ట్రీట్ కూడా బేర్ మరణంతో సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల చవిచూసినట. ఆడ ఎన్నికలైతే ఇక్కడ 6 లక్షల కోట్లు పోయినాయి. ఆడ ఎన్నికలైతే అయితే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఈ 7 రాష్ట్రాలే ఇంపార్టెంట్ అన్నమాట. రిపబ్లికన్లకు కొన్ని, తర్వాత డెమోక్రాటిక్లకు కొన్ని, మిగతా రాష్ట్రాలు. వీళ్ళిద్దరే పోటీ, వీళ్ళిద్దరు కాదు, 6-7 పోటీ చేస్తారు. ఇండిపెండెంట్లు పోటీ చేస్తారు. వీళ్ళిద్దరే కాదు, వీళ్ళిద్దరు డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన ప్రధాన పార్టీ అభ్యర్థులు అనుకోరాదు. ఇక పత్తి రైతుకు ఎంత కష్టం, అకాల వర్షంతో పడిపోయిన దిగుబడులు, దొరకని మద్దతు ధర సీసీఐ కొర్రీల ఫలితమే. తేమ నాణ్యత పేరుతో తక్కువ ధర కొనుగోలు, నిబంధనలు చూపి కౌలు రైతులకు మండిచేయి, మిల్లులకు కాసులు కురిపిస్తున్న సీసీఐ వైఖరి. విచ్చలవిడిగా గర్భవిచ్చిత్తి, గ్రామీణ మహిళల్లో అవగాహన లేమి, సొమ్ము చేసుకుంటున్న ఆర్ఎంపీలు. ఇక ములుగు, సిద్దిపేట జిల్లా సిద్దిపేట ఘటనలతో కలకలం. మార్కెట్ అందుబాటులో అబార్షన్ పిలుస్తున్నాయి. వైద్యుల సిఫారసు లేకున్న విక్రయాలు, అమ్మకాలపై సర్కారు పర్యవేక్షణ ఏది అని చెప్పేసి ఒక వార్త. ఇక హామీల అమలు ఎప్పుడు, 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు ఏమయ్యాయి, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. 7 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందట. ఏం మొదలే పెట్టకపోయి విధ్వంసం జరిగిపోయిందట. అప్పటికి అట్లా అనిపిస్తుంది అట్లా, ఎందుకంటే ఆయన విధ్వంసం అయ్యండి కదా. ఈయన విధ్వంసం అయితే అంత అయినట్టుగా. బిల్లుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగిన మాజీ సర్పంచులు సీఎం ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇవ్వాలని ముందస్తు నిర్ణయం. ఎక్కడికక్కడ అరెస్టులు, ఖండించిన మాజీ ప్రజాప్రతినిధులు. ఇది దుర్మార్గం, వారేమన్నా దొంగలా, టెర్రరిస్ట్లా అని చెప్పి హరీష్ రావు అడుగుతా ఉన్నాడు. వాళ్ళని అట్లా తయారు చేసి వాళ్ళకు బిల్లులు రాకుండా సర్పంచుల ఆత్మహత్యల కారణమైన బీఆర్ఎస్ పార్టీకి నైతిక హక్కే లేదు సర్పంచుల గురించి. బిల్లులు వాళ్ళే పెండింగ్ పెట్టి మళ్ళీ వాళ్ళే వచ్చి ధర్నాలు కూర్చున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర 10 పైసలు ఉన్నాయి. ఇప్పుడు లేకపోతే సర్కార్ లోన్ తర్వాత ఇస్తాం. మరి కేసీఆర్ హరీష్ ఇళ్ల ముందు ధర్నా చేయండి, సర్పంచుల ఆత్మహత్యలకు వారే కారణం, హరీష్ హయాంలోనే పెండింగ్ అని చెప్పి సీతక్క అంటుంది. సర్పంచులు విపక్షాల ఉచ్చులో పడద్దు, మార్చిలోగా బకాయిలు క్లియర్ చేస్తామని చెప్పి పొన్నం ప్రభాకర్ అంటే. త్వరలో రైల్వే సూపర్ యాప్ అట, ఇక సేవలన్నీ ఒకే చోట అందుబాటులోకి వస్తాయట. రైల్వే సూపర్ యాప్ రాబోతా ఉన్నట్టు త్వరలో. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వివరాలు. ఉలిక్కి పడ్డారు, యావత్ తెలంగాణ చూపు బీసీ గర్జన వైపు. ఓసీ లీడర్లో మొదలైన వనుకు తూటా లాంటి మాటలతో బిత్తరబోయినరు. తిన్మార్ మల్లన్న ప్రసంగంపై అంతటా చర్చ. మూలకున్న బీసీలోను స్ఫూర్తి, సభకు రాలేకపోయినా స్పీచ్ తెగ విన్నారు. సోషల్ మీడియాలో మల్లన్న స్పీచ్ వైరల్, లెక్కలతో సహా ప్రకటించిన తిన్మార్. అయ్యో ఇంత ఘోరమా అంటూ జనాల్లో చర్చ. జరగదా మరి ఇన్ని రోజులు మా లెక్కలు దాచిపెట్టి. అయితే ఇది ఏందంటారు, ఇది ఇదేంది పార్టీది కాదు, పచ్చదనం ఏమో వ్యవసాయం, ఎర్రదనం ఏమో కార్మికులు. కార్మికులు కర్షకుల ఐక్యత కోసం జెండా, ఇక రకరకాల జెండాలు పెట్టి ఆ జెండాలను చూస్తే జనమే భయపడతాడు తయారే. ఇది ఏ పార్టీది కాదు, బీసీలకు సంబంధించి, బీసీలకు సంబంధించింది ఆ పొరపాటు అనుకున్నారు. ఇక మిగతా వార్తలు మిత్రులు అందిస్తున్నాం. పబ్లిక్ వచ్చారు. సీఎం రేవంత్ ను కలిసిన కృష్ణయ్య డెడికేటెడ్ కమిటీ.